మనం ఇప్పుడు శ్రీరంగపురంలో ఉన్నాము ఇంటింటి ప్రచారం జరుగుతుంది ఎలా ప్రచారం జరుగుతుందో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఎలా జరుగుతుంది ఈరోజు మరి శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము శ్రీరంగపురంకి రావడం జరిగింది మీరు నమ్ముతారో లేదో ప్రచారంలో మేము వస్తుంటే మా ఎన్నికల ఊరు ఊరంతా కూడా కదిలి అసలు ఒక జాతరలాగా రావటం జరుగుతుంది నిజంగా ఎంత చక్కటి రెస్పాన్స్ అంటే డెఫినెట్గా మల్లయ్య యాదవ్ గారు నిజంగా ఘన విజయంతో మరి గెలుస్తారన్న ఒక ధైర్యం మాకందరికీ కూడా కనపడతా ఉంది ఇక్కడ అంటే మీరు వెళ్ళినప్పుడు మీకు సమస్యలు చెప్తున్నారా లేకపోతే బల్లమల్ల గెలిపించుకుంటామని చెప్తున్నారా లేకపోతే టీఆర్ఎస్ పెట్టిన పథకాలు మిమ్మల్ని ఒక అవ్వని అడగడం జరిగింది అసలు అమ్మ ఎవరికి ఓటేస్తారు అని అంటే నా కొడుక్కి వేస్తాను ఓటు ఎవరు కొడుకు అని అంటే కేసీఆర్ గారే ఈరోజు మమ్మల్ని మాకు కడుపు నింపుతున్నారు మేము పథకాలన్నీ ఇక్కడ ఏది చూసినా కూడా మాకు అభివృద్ధి చాలా జరుగుతుంది కాబట్టి మేము దీనికే వేస్తామని చెప్పడం జరుగుతుంది దీనికి నిదర్శనం ఏంటంటే గూడెంలో ఎవ్వరు కూడా ఇళ్లలో లేరు మొత్తం కూడా ఎక్కడ కెమెరా పెట్టి మీరు మొత్తం చూసినా కూడా మొత్తం గూడెం మనతో పాటు ఉన్నారు సో డెఫినెట్గా ఈసారి మన కోదాడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము అది మరి బొల్లమలయ్య గారిని గెలిపించి మన కేసీఆర్ గారికి మేము గిఫ్ట్గా ఇస్తామని మేము ధైర్యంగా బలంగా కూడా చెప్తా ఉన్నాం మా హస్బెండ్ మా ఇల్లుని వదిలిపెట్టేసి కోదాడు ప్రజల ఇల్లు అనుకొని కుటుంబం అనుకొని ఫంక్షన్లు కానీ చిన్న ఫంక్షన్ కానీ ఏది మిస్ చేయకుండా అన్నిటికీ అటెండ్ అయ్యారు అధికారంలో లేకుంటేనే చిన్నగా అది చనిపోయిన వాళ్ళకి కానీ పెళ్లికి కానీ మంచి కార్యాలకు కానీ అటెండ్ అవుతున్నారు అధికారంలోకి వస్తే ఇంకా అభివృద్ధి చేస్తూ నేనున్నాను నీ కుటుంబానికి అండగా అన్నట్టుగా సపోర్ట్ చేస్తారు కాబట్టి అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని ఈ జనమే చెప్తున్నారు భారీ సంఖ్యలో మహిళలు వృద్ధులు పేదలు అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరూ కూడా కలిసి ఇదొక ఉత్సవంలాగా మరి ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది శ్రీరంగపురం గ్రామంలో ఎక్కువగా రైతు కూలీలు రైతులు ఎక్కువ మంది అలాగే మందుల సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళందరూ కూడా అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి ఇక్కడ అయితే రైతులకి మరి కేసీఆర్ గారు ఇంట్లో పెద్ద బిడ్డలాగా మరి బ్యాంకులో అకౌంట్లాగా 10 ఎకరాలు ఉన్నా 5 ఎకరాలు ఉన్నా 2 ఎకరాలు ఉన్నా కానీ ఇంటికి జమ చేయడం రాష్ట్రంలో కాదు దేశంలోనే రైతు బంధు పథకం నిజంగా ఎంతో విశిష్టమైంది అలాగే రైతు బీమా ఎవరైనా రైతు కుటుంబాలు ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలని కేటాయించి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం అనేది నిజంగా ప్రజలందరిలో కూడా నూతన ఉత్సాహాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తుంది ప్రచారంలో భాగంగా 15వ వార్డులోని మున్సిపల్ చైర్పర్సన్ అనిత గారు ప్రచారం చేస్తున్నారు ఎలా ఉంది ప్రచారం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఎలా ఉంది శాసనసభ ఎన్నికల సందర్భంగా మరి టీఆర్ఎస్ తరఫున ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ వార్డు నా వార్డులో 19వ వార్డులో ప్రచారం కొనసాగుతుంది మీరు చూస్తే ఎంతో భారీ ఎత్తున మరి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులకి ఎంతో ముగ్ధులై మరి ఇష్టపడి స్వచ్ఛందంగా మరి ఇంతమంది జనాలు మనతోని ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఒకటే మాట కేసీఆర్ మాకు కన్న కొడుకుతో సమానము ఈసారి డెఫినెట్గా కేసీఆర్ని గెలిపించుకుంటాము అదేవిధంగా మల్లయ్య యాదవ్ గారు మరి 15 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో ఓడినా సరే తన బిడ్డల్లాగా అందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి మరి గడప గడపకి వెళ్ళి వారి మంచి చెడ్డలు కనుక్కున్నారు కాబట్టి డెఫినెట్గా మల్లయ్య యాదవ్ గారిని మేము గెలిపించి మరి కోదాడ నియోజకవర్గంలో మేము టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ముక్తకంఠంగా చెప్తున్నారు ఇక్కడ కేసీఆర్ నాకు అన్నం పెడుతున్నాడు మంచి కానీ చెడు కానీ అన్నిటికీ ఆధారపడుతున్నాడు నా పెద్ద కొడుకు ఆయనే కన్న కొడుకు ఆయనే అన్నిటికీ పాలిటు ఈసారి కేసీఆర్ కేస్త ఓటు ఎందుకు మొన్నటిదాకా నీ కాంగ్రెస్ పార్టీ కానీ నాకు 2000 సంవత్సరంలో పెళ్ళి అయితే ప్రతి ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే నేను ఒక కాగితం ఇచ్చి రావటమే తప్ప ఏనాడైనా నాకు ఏది మామూలుగా ఆర్బీలో చేసుకుంటాం కదా ఈ రిజిస్ట్రేషన్ డబ్బులు లేకుండా ఆర్ఆర్బీ అసలు 2000 సంవత్సరాలగా ఇటు 2019 వరకు కూడా కేసీఆర్ వచ్చిన తర్వాతకి నేను అనుకున్నా ఎంతోమంది వస్తారు ఎంతోమంది రావట్లేదు ఏ అమ్మ 30 వేలు పోతే పోయింది అన్న ఒకటి ఎవరికో ఒక జీతం ఉండి ఆ 30 వేలు బయట ఆ ఎకరం నేను చెప్పేస్తాను నా భార్య చెప్పాను చివరి రాంగపోంగా మా పట్టేదారు ఏమనంటే ఏం కాదు కేసీఆర్ వచ్చిన అందరికి ఫ్రీగా చేస్తానంటే
సర్లే ఇదొక్కడ చూద్దామని పెడితే మా ఆమె పేరు మీద 4000 వచ్చినాయి రెండోది ఇంటికి పాస్బుక్ తీసుకొచ్చి వచ్చి ఇచ్చారండి 2000 లగాయితూ 18 సంవత్సరాలు నేను తిరిగిన ఎంఆర్ ఆఫీసులో నేను పెట్టని కాగితం లేదు కెమెరామెన్ చారితో మోహన్ న్యూస్టన్ కోదాడ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.